శ్రీ గురుభ్యో నమః. హిందూ తత్వ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు నిత్య పూజా విధానం, ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి, ప్రతిరోజు అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ఉండేటువంటి రోజులలో ఏ దేవతామూర్తిని ఏ విధంగా ఆరాధన చేయాలనేటువంటి విషయాన్ని గురించి మన కామెంట్స్ రూపంలో చాలామంది అడుగుతున్నారు. వాటి గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ముఖ్యంగా ప్రధానంగా ఆదివారం నాడు అనుకోండి, సూర్యనారాయణ స్వామిని పూజ చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యనారాయణ స్వామిని ఏ విధంగా అర్చన చేయాలి, ఏ ద్రవ్యాలతో అర్చన చేయాలి, ఏ నివేదన చేయాలి, ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి, ఈ విషయాన్ని గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందామండి. ముఖ్యంగా సూర్యనారాయణ స్వామిని ఆరాధన చేసినప్పుడు ఇంట్లో సూర్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ఉంచుకోవడం చాలా మంచిది. ఆయన చిత్రపటానికి ఎరుపు గంధం అంటే ఎర్రచందనం, ఎరుపు అక్షతలు, కాస్త అక్షతల్లో బియ్యంలో కుంకాన్ని నెయ్యిని కలిపితే ఎరుపు అక్షతలు అవుతాయి. ఎరుపు అక్షతలు, ఎరుపు పుష్పాలు, మందార పూలు కానివ్వండి, గులాబీ పూలు కానివ్వండి, ఎరుపుగా ఉండేటువంటి పుష్పాలు. దాంతోపాటుగా విశేషంగా ఆరాధన చేయడానికి ఉపయుక్తంగా ఉండేటువంటి మరో వస్తువు ఎర్రగా ఉండేటువంటి వస్త్రం. అవకాశం ఉన్నవాళ్ళు ఎర్రగా ఉండేటువంటి వస్త్రాన్ని పెట్టుకోవడం చాలా మంచిది. ఒకవేళ వస్త్రం ప్రతిరోజు పెట్టలేం కనుక పత్తిని తీసుకుని దానికి కాస్త కుంకాన్ని కానీ పెట్టి అది వస్త్రంగా అమర్చుకోవడం చాలా మంచిది. ఈ ద్రవ్యాలతో సూర్యనారాయణ స్వామికి సూర్య అష్టోత్తరాన్ని కానివ్వండి, లేదా ఆదిత్య హృదయం కానివ్వండి, లేదు సూర్య అష్టకాన్ని కానివ్వండి పఠిస్తూ ఆ స్వామివారికి అర్చన చేసి ధూప దీప నివేదనానంతరం పాయసాన్నం, పరమాన్నం అనేది చాలా ప్రీతి, ఆ పరమాన్నాన్ని కానీ లేదా జీడిపప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ కానీ నైవేద్యం పెట్టుకోవడం సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విధంగా కానీ సూర్యనారాయణ స్వామిని ఆదివారం నాడు ఆరాధన చేస్తే ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహం చేత గృహంలో అనారోగ్య సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. ముఖ్యంగా సూర్యుణ్ణి ఆరాధన చేయడం వలన చర్మ వ్యాధులు నశిస్తాయి, రెండు మానసికమైనటువంటి ఆందోళనలకి పరిష్కారం దొరుకుతుంది, మూడు ఏ కార్యాన్ని అయితే మనం ప్రారంభించి మధ్యలో విడిచిపెడుతున్నామో ఆ కార్యాన్ని సంపూర్ణంగా చేయడానికి కావలసిన శక్తిని ప్రసాదిస్తాడు సూర్యనారాయణ స్వామి. ఇక నాలుగో గొప్ప రహస్యం ఏంటంటే ఎవరితోనైనా మనం విరోధాలు పెట్టుకుంటూ ఉంటాం, చిన్నదానికి పెద్దదానికి కూడా విరోధాలు వస్తూ ఉంటాయి. అలాంటి విరోధాలు కానివ్వండి, విభేదాలు కానివ్వండి లేకుండా మంచి అలవడితో అందరినీ సమానమైనటువంటి దృష్టితో చూడగల శక్తిని ప్రసారించేవాడు కర్మసాక్షి అయినటువంటి సూర్యనారాయణ స్వామి ఒక్కడే. అందుకని ఆయన్ని ఆరాధన చేయడం వల్ల ఇంత మంచి ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఇక సూర్యనారాయణ స్వామికి స్వామి మేము అష్టోత్తర శతనామాదులు చేయలేకపోతున్నామండి, సూర్యాష్టకాదులు అటు పఠించలేకపోతున్నామండి, మరి ఏ మంత్రాన్ని సూర్యనారాయణ స్వామి కోసం జపిస్తే మంచి ఫలితాలు వస్తాయో మాకు చెప్పండి అని అడుగుతారు కదా. అందుకని ఓం క్లీం సౌం శ్రీ సూర్యనారాయణాయ నమః, లేదా శ్రీ సూర్యాయ నమః అనేటువంటి నామాన్ని కానీ జపిస్తే స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పఠిస్తారు. అందుకని సూర్యనారాయణ స్వామి యొక్క నామం అత్యంత విశిష్టమైనటువంటి నామంగా శాస్త్రంలో చెప్పబడింది. ఈ నామంతోనైనా సూర్యనారాయణ స్వామిని అర్చన చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ విధంగా ఆదివారం నాడు ఆ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేసి సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుదాం. నమస్తే.